शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजारणपद्मार्कं गजारणमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तौपास्महे अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भोर्भगवान् बादराजनः पदां भर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमाम्यहम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఒకానొక సమయములో పరమ పుణ్యాత్ముడైన సనత్ కుమార్ మహర్షి వారు పార్వతీ పరమేశ్వరులను దర్శించి వారికి సాష్టాంగముగా నమస్కరించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, ఓ ఈశ్వర, కుల స్త్రీలకు మహాభాగ్యమును సౌమంగళ్యమును కలిగించునట్టి వ్రతరాజీయమును తెలుపవలసింది అని అన్న సందర్భంలో పరమేశ్వరుడు మిక్కిలి సంతుష్టుడై ఈ విధంగా చెబుతున్నాడు, ఓ సనత్కుమార, పూర్వకాలమందు జ్ఞానవంతుడు, ధార్మికుడు, వేదవేదాంగ పారంగతుడు, మహావీరుడైనటువంటి ఒక మహారాజు ఉండేవారు. ఆయనను అశ్వపతి మహారాజు అని సంబోధించేవారు. ఆయన సంతానహీనుడగుట వలన భార్యాసమేతుడై ఓంకారస్వరూపిణి అయినటువంటి జగన్మాత సావిత్రీమాతను గురించి గొప్పనైన నియమములతో తపస్సును ఆచరించాడు. ఆ తల్లి మిక్కిలి సంతోషించి ప్రసన్నమై దర్శనమిచ్చింది. అంతట రాజుగారు మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం ఆచరించి ఈ విధంగా అంటున్నాడు, ఓ దేవి, మా యొక్క తపఫలము వలన, మా భాగ్యము వలన మీ యొక్క దర్శనము లభించింది. మా యొక్క కోరికలన్నీ కూడా మీ దర్శనమాత్రముతోనే నెరవేరినమని భావిస్తున్నాను. నా యందు కనికరము వహించవలసింది మాత అని చేతులు జోడించి నమస్కరిస్తే, ఆ సందర్భంలో ఆ సావిత్రి మాత ఈ విధంగా అంటున్నది, ఓ రాజేంద్ర, నీ వ్రతదీక్షకు చాలా సంతోషించినాను. ఏదేని వరము కోరుకోవలసింది తప్పకుండా నీకు ఫలిస్తుంది అని అభయమిచ్చింది. అందులకు మహారాజుగారు ఈ విధంగా అంటున్నాడు, ఓ జగన్మాత, నీ కృపావీక్షణాదుల వలన సర్వసంపదలు నా ఆధీనములో ఉన్నవమ్మా, కానీ సంతానలేమి అనేటువంటిది నన్ను మిగుల బాధిస్తుంది. పుత్ర సంతానము కావాలని కాంక్షిస్తున్నాను, కావున దయ ఉంచి నాకు పుత్రభిక్ష పెట్టాల్సింది అని కోరుకున్నాడు. అప్పుడు సావిత్రిమాత ఈ విధంగా అంటున్నది, ఓ రాజశ్రేష్ట, నీ పూర్వజన్మ కర్మానుసారంగా పుత్ర సంతాన ప్రాప్తి యోగము నీకు లేదు, కావున ఒక కన్యారత్నమును ప్రసాదిస్తున్నాను. ఆమె నీ యొక్క ఇంటికే కాకుండా నీ వంశమునకే కాకుండా తను మెట్టిన వంశాన్ని కూడా ఉద్ధరించి పేరు ప్రతిష్టలను గడించి పెడుతుంది, కావున నా అనుగ్రహం వలన జన్మించింది. అందుకోసమని ఆ యొక్క అమ్మాయికి నా యొక్క నామధేయాన్ని పెట్టండి అని చెప్పి ఆ తల్లి అంతర్ధానమైంది. రాజుగారు మిక్కిలి సంతోషించినారు. కొన్ని దినములకు రాజుగారి యొక్క పట్టమహిషి దేవి దయవలన గర్భవతి అయి నవమాసమును మోసి మంచి శుభముహూర్తమున ఒక కన్యారత్నమును ప్రసవించింది. సావిత్రిమాత మహాత్మ్యము వలన జన్మించింది, కావున సావిత్రి అని నామకరణం చేశారు వారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. క్రమక్రమంగా ఆ అమ్మాయి యుక్త వయస్సు వచ్చినటువంటిది అవుతుంది. ఆ సందర్భంలో తగినటువంటి వరుణి అన్వేషించడానికి రాజుగారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సుగుణశోభితురాలైనటువంటి సద్గుణవతి అయినటువంటి తన కుమార్తెకు యోగ్యుడైన పిల్లవాడు ఎక్కడ లభిస్తాడా, చక్కనైనటువంటి వరుడు ఎక్కడ ఉంటాడా అని ప్రయత్నము లోపల తన యొక్క మంత్రులను సేవకులను తన రాజ్యంలోని
నలుమూలలకు కూడా పంపిస్తూ ఉన్నాడు సందేశాలతోని. అలాంటి సందర్భంలో తండ్రిగారు తన కూతురుతోని ఈ విధంగా అంటున్నాడు, హే పుత్రి, ఓ సావిత్రి, నీకు తగిన వరుడు లభించుటకై మహామాత్యులు మరియు చెలులతో సహా నీవు మునుల యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి అలాంటి పుణ్యాత్ములైనటువంటి ఆ ముని వాటికలను దర్శించి మహామునులను వస్త్రములతోని ధనముతో ఫలములతో సత్కరించి వారి యొక్క ఆశీస్సులను పొందు. దానివలన బ్రాహ్మణ ఆశీర్వాదం వలన నీ కోరిన కోరిక సత్వరంగా నెరవేరుతుంది అని చెప్పినాడు ఆ యొక్క మహానుభావుడు. తండ్రి గారి యొక్క ఆజ్ఞానుసారంగా సావిత్రీదేవి కొంత పరివారాన్ని తీసుకొని సమీపంలో ఉన్నటువంటి అడవులలో ఉన్న ముని వాటికలకు వెళ్ళి ఆ మునులను ప్రార్థిస్తూ సేవిస్తూ అర్ఘ్యపాద్యాదులతో పూజించి, ఓ మహానుభావులారా, మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైపోతుంది అని పలుకుతున్నది. ఆ విధంగా ఆ సావిత్రీదేవి అనేక దినములు అలా మునులను సేవించి వారి యొక్క ఆశీర్వచనములను బడసినటువంటిదై తిరిగి తన యొక్క తండ్రి సన్నిధికి వస్తూ ఉన్నది. అప్పుడు సావిత్రీదేవి అంటుంది ఆ సందర్భంలో, ఓ తండ్రి, మునుల యొక్క ఆశ్రమందు రాజ్యభ్రష్టుడైనటువంటి ద్యుమత్సేన మహారాజు గారు ఉన్నారు. అతని పుత్రుడు సత్యవంతుడు అనే మహానుభావుడు చాలా అందమైనటువంటి వాడు, సుగుణ శోభితుడు. అతనినే భర్తగా నా మనఃపూర్వకంగా అంగీకరించానని తెలుపుతూ ఉన్నారు. తన కూతురు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ విధంగా చెబుతూ ఉన్న సందర్భంలో అక్కడికి నారద మహామునీంద్ర వారు వచ్చారు. వచ్చినటువంటి మహర్షిని ఎదురేగి స్వాగతించి అర్ఘ్యపాద్యాది విధులుగా పూజించి ఆ మహారాజు గారు అంటున్నారు, హే నారద మహర్షి, మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైపోయింది అని పలుకుతూ తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఆ మహానుభావుడైనటువంటి నారద మహామునికి వివరించి చెప్పినాడు. ఆ సందర్భంలో ముని యొక్క ఆశ్రమమునందు రాజ్యభ్రష్టుడైనటువంటి ద్యుమత్సేన మహారాజు వృత్తాంతాన్ని కూడా, ఆ మహారాజు గారి యొక్క కుమారుడైన సత్యవంతుని గురించి కూడా ప్రస్తావించినాడు మహారాజు గారు నారద మహాముని సన్నిధిలో. ఓ మహాముని, నా కూతురు ఆయననే భర్తగా స్వీకరించడానికి నిర్ణయించుకున్నది అని కూడా చెబుతున్న సందర్భంలో నారద మహాముని ఒక క్షణకాలం ఆలోచించి ఈ విధంగా అంటున్నాడు, ఓ రాజా, నీ యొక్క పుత్రిక తెలిపినట్లుగా ఆ రాజకుమారుడు రూపవంతుడు, గుణవంతుడు, సర్వశాస్త్ర విశారదుడు. అతనితో సమానమైన మానవులు లేరు. కానీ అతనికి నేటికి సంవత్సరం వరకే ఆయుష్ ప్రమాణము ఉన్నది. ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. చూస్తూ ఎవరైనా ఆపదలలో చిక్కుంటారా అని అంటూ ఉంటే అశ్వపతి మహారాజు గారు ఆ యొక్క వచనములను విని, ఓ పుత్రిక, సంపూర్ణ ఆయుష్ ప్రమాణం కలిగినటువంటి వారినే ఎవరైనా వరిస్తారు, కానీ తెలిసి కష్టముల లోపల ఎవరైనా చిక్కుకుంటారా? ఇది సమంజసమైనటువంటి విషయమేనా? కావున నీ యొక్క మనవ నిర్ణయాన్ని మార్చుకొని ఇతరులను ఎవరైనా యోగ్యుడైన వరుణ్ణి స్వీకరించాల్సింది అని అన్న సందర్భంలో ఆ సావిత్రీదేవి అంటున్నది, ఓ తండ్రి, నేను ఆ మహానుభావుణ్ణి మనసారా వరించాను. ఇతరులపై నా మనసేలపోతుంది, ఇతరును ఏ విధంగా నేను మనసులో భావించుకోగలుగుతాను? రాజులు, పండితులు, కన్యలు ఒకే మాటపై ఉండవలసింది కదా. నేను అతనినే వరించినాను. సుగుణవంతుడే కానీ నిర్గుణవంతుడే కానీ, పండితుడే కానీ దీర్ఘాయువు కలవాడే కానీ అల్పాయువు కలవాడే కానీ అతనినే వరుణిగా నిశ్చయించుకున్నాను. ఇంద్రుడు శచీదేవిని పొందినట్లుగా నాకు అతనితో వివాహము గావించాల్సిందని ప్రార్థించింది. అప్పుడు నారద మహాముని అంటున్నాడు కలగజేసుకొని, ఓ రాజేంద్ర, వేరుగా భావించక స్థిర బుద్ధిగల మీ అమ్మాయి సావిత్రికి సత్యవంతునితోనే త్వరగా వివాహాన్ని జరిపించవలసింది అని చెప్పినాడు. ఈ మాటలు చెబుతూ శరత్కుమారునికి ఈశ్వరుడు మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు, సెలవిస్తున్నాడు, హే నారద, నారద మహామునీంద్రుని యొక్క వచనానుసారంగా వివాహము నిశ్చయించు నిమిత్తము
జుమచ్చేర మహారాజు సన్నిధికి రాజలాంఛనములతో వెళ్ళి వృక్షమూలమున నివసించుచున్న అంధులకు రాజు దంపతులకు సావిత్రి అశ్వపతి మహారాజు నమస్కరించి తమ పరిచయము చేసుకోగా ఆ జుమచ్చేరుడు వన్యఫలములతో సత్కరించి కుశల ప్రశ్నలు అడిగి ఆగమన కారణాన్ని తెలుపుమని కోరుతున్నాడు. అప్పుడు అశ్వపతి మహారాజు గారు అంటున్నారు, హే రాజేంద్ర, మీ దర్శన భాగ్యంతో మేమెల్లరం కూడా కుశలంగానే ఉన్నాం. ఇదిగో మా ఏకైక పుత్రిక సావిత్రి మీ పుత్రుడకు సత్యవంతుణ్ణి మనసారా వరించింది, కాన మిమ్మల్ని అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ మాటలు విన్నటువంటి జుమచ్చేర మహారాజు గారు క్షణం ఆలోచించి ఈ విధంగా అంటున్నాడు, ఓ రాజేశ్వర రాజశ్రేష్ఠ, మేము వృద్ధులము మరియు అంధులము, మీదు మిక్కిలి రాజ్యభ్రష్టులము. నా పుత్రుడు వన్యఫలములచే ఆహారముగా స్వీకరింపబడుతూ ఆహారము తీసుకుంటూ వన్యఫలములను మీ పుత్రిక వనమందలి బాధను ఎట్లు భరిస్తుంది? కావున ఈ యొక్క వివాహము ఏ విధంగా పొసుగుతుంది అని అంటే, ఆ సందర్భంలో అశ్వపతి మహారాజు గారు, ఓ రాజా, నా పుత్రిక గాంధర్వ విధిచే మీ పుత్రుడిని భర్తగా స్వీకరించింది, కావున వివాహాన్ని అంగీకరించాల్సింది, ఇది నా ప్రార్థన అని అన్నాడు. జుమచ్చేరుని యొక్క అంగీకారమును అనుసరించి వారి వివాహాన్ని జరిపించి ధనాదులతో వారిని పూజించి తిరిగి నగరానికి బయలుదేరాడు ఆ యొక్క మహానుభావుడు. నారదుని వచనానుసారంగా సావిత్రి సత్యవంతుల వివాహము వైభవోపేతముగా జరిగింది. నారదుడు తెలిపిన విధముగా సావిత్రీమాత వ్రతమును త్రిరాత్రములు మహాభక్తి శ్రద్ధలతో ఉపవసించి వ్రతమాచరిస్తూ అత్తమామల పూజ గావిస్తూ ఉన్నది ఆ యొక్క కన్యారత్నం. ఆ సమయమున సత్యవంతుడు కుఠారమును గండ్రగొడ్డల్ని గైకొని వనమునకు వెళ్ళగా సావిత్రి సమీపించి, స్వామి, మీరు అరణ్యమునకు వెళ్ళరాదు, వెళ్ళితిరేని నన్ను మీతో తీసుకుని పొండు, ఆ వనమును చూడ ముచ్చటపడుతున్నారని తెలిపింది. అప్పుడు సత్యవంతుడు అంటున్నాడు, ఓ దేవి, నేను స్వతంత్రుడను కాను, మా తల్లిదండ్రుల ఆజ్ఞ పడేయవలేను అంటున్నాడు. తల్లిదండ్రుల ఆజ్ఞానుసారంగా నేను వర్తించేవాణ్ణి అన్నాడు. సావిత్రి అత్తమామలకు పాదాభివందనం గావించి, నాకు అరణ్యం యొక్క సౌందర్యము చూడవలసిన ఇచ్ఛ కలుగుతున్నది, కావున నన్ను అనుజ్ఞ ఇవ్వండి, ఆజ్ఞాపించండి అని ప్రాధేయపడితే, అప్పుడు జుమచ్చేర మహారాజు గారు, నీ వ్రత నియమం ముగించుకొని పారణానంతరం వెళ్ళవలసింది అని చెప్పారు. పూజ్యులారా, నా వ్రత నియమము చంద్ర దర్శనానంతరం కాగలదు. నేడు వన దర్శనార్థం భర్తతో వెళ్ళనిశ్చయించినాను, అనుజ్ఞయండని మళ్ళీ ప్రాధేయపడగా, నీ ఇచ్ఛానుసారమే కమ్మని పలికినాడు ఆ యొక్క మామగారు మరియు అత్తగారు. సావిత్రి అత్తమామలకు పాదాభివందనం ఆచరించి భర్తననుసరించి అరణ్యమందలి వింత వింత సొగసులను తిలకిస్తూ ఉన్నది. ఫల పుష్పాదులను గైకొని సమితలను తెచ్చి వట వృక్షఛాయందు సావిత్రిని కూర్చుండబెట్టి సత్యవంతుడు వృక్షము నెక్కాడు. వెనువెంటనే శిరోబాధచే బాధపడుచు, ఓ ప్రియురాలా, ఈ శిరోబాధచే నా శరీరము కంపిస్తున్నది, శూలముచే కొట్టినట్లు బాధ కలుగుచున్నది, నేను నిద్రించదలిచి తిని అని తెలిపి వృక్షము నుండి క్రిందికి దిగి సావిత్రి తొడపై పవళించినాడు. సావిత్రి మిక్కిలి దుఃఖించుతూ మృత్యుకాలం ఆసన్నమైనదని తలంచింది. అంతట దక్షిణ దిశ నుండి నల్లని వర్ణముచే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కడు భయంకరుడు మానవ మాతృలకు అగోచరుడకు యమధర్మరాజు ఆ ప్రదేశమునకు వచ్చినాడని చెప్పబడుతూ ఉంది. యమధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మానవతి, నీ భర్త ఆయుర్దాయము క్షీణించినది నేటితో, నేను గైకొన వచ్చి తిని ఇమ్ము అని కోరితే ఆ సావిత్రిదేవి, ఓ ధర్మస్వరూప, మానవులను గైకొన మీ దూతనే పంపెదరు, మీరు స్వయముగా రావడము కారణమేమిటి? నా భర్తను గైకొన మీరే స్వయముగా వచ్చినారు కదా, మరి నన్నేలా అడుగుతున్నారు అని పలికింది. అంతట యమధర్మరాజు యమపాశముచే సత్యవంతుని ప్రాణములు గైకొని దక్షిణ దిశకు వెళ్ళగా సావిత్రి తన భర్తను చూచి మిక్కిలి దుఃఖిస్తూ యమధర్మరాజును అనుసరించి వెళుతూ ఉన్నది. అప్పుడు ఆ యొక్క ధర్మజుడు అంటున్నాడు, ఓ సావిత్రి,
మానవులు సజీవులుగా రాలేరు. నీవు రావడము భావ్యము కాదు. కావున నీ భర్త ప్రీత్యర్థము పిండ ప్రధాన కర్మలు ఆచరించాల్సింది అని చెప్పినాడు. అప్పుడు సావిత్రీదేవి అంటుంది, హే మహార్భావ ధర్మమూర్తి యమధర్మరాజా, నా భర్తను మీరు ఎచ్చటికి తీసుకొని వెళుతున్నారో అచ్చటికి నేను తప్పకుండా వస్తాను. భర్త ఉన్న చోట భార్య ఉండడం సనాతనమైన ధర్మం కదా. భర్తను సేవించటయే భార్య ధర్మమని మీరు ఎరుంగుదురు కదా. తమరు ధర్మస్వరూపులు కదా. సప్తపాదములు నడిచినంత మాత్రముననే మిత్రత్వం ఏర్పడునని పండితులు వక్కాణించారు కదా. కావున మిత్రత్వమును పురస్కరించుకొని మిమ్మల్ని ఒకటి ప్రశ్నించాలి అని అనుకుంటున్నాను, అనుమతించండి అని సావిత్రీదేవి యమధర్మరాజును వేడుకున్నది. అప్పుడు ఆ యొక్క యమధర్మరాజు అంటున్నాడు, ఓ మానవతి, నీ భక్తి శ్రద్ధలకు ధర్మ జిజ్ఞాసకు నేను సంతోషించాను. నీ భర్త ప్రాణమును తప్ప ఏ వరమైనా కోరుకు ఇస్తాను అని అన్న సందర్భంలో ఆ సావిత్రీదేవి ఇలా అంటుంది, హే ధర్మస్వరూప, మీరు అనుగ్రహించుటచే నేను ధన్యురాలును అయ్యాను. రాజ్యభ్రష్టులైన మా అత్తమామలకు రాజ్యమును మరియు పుట్టు అంధత్వము కలిగినటువంటి నేత్ర దృష్టి లేక కష్టపడుతున్నటువంటి వారికి నేత్రదృష్టిని కూడా ప్రసాదించాల్సింది, ఇది నా అభ్యర్థన అంది ఆ యొక్క మహాతల్లి. యమధర్మరాజు చాలా సంతోషించినటువంటి వాడై, ఓ సావిత్రి, నీ కోరికను అనుసరించి ఈ వరములను ప్రసాదిస్తూ ఉన్నాను, కావున ఇక శ్రమ పడక నీ ఆశ్రమానికి తిరిగి వెళ్లాల్సింది అని సెలవిస్తూ ఉంటే ఆ మహాతల్లి మళ్ళీ అంటుంది, ఓ ధర్మరాజా, నా భర్త లేనిచో నాకెక్కడి ఆనందము. మీరు ఎచ్చటికి తీసుకుని పోయిందరో నేను అచ్చటికే రాగలను. మిత్రత్వమును పురస్కరించుకుని నా భర్తను నాకు సంగతి. అప్పుడు ఆ యమధర్మరాజు మళ్ళీ అంటున్నాడు, నీ మనోనుకూలముగా వరమును ప్రసాదించి తిని కదా, అయినను వెళ్ళకపోయితువే, నీ భర్త ప్రాణములు తప్ప వేరొక వరము సంగతిను అడుగు అన్నాడు అంటున్నాడు. అప్పుడు ఆ సావిత్రీదేవి, ఓ మహానుభావ, మీ దయ వలననే మా అత్తమామలకు భ్రష్టత్వమైన సకల రాజ్య సంపదలు నేత్రదృష్టియు లభించినవి. నేను చాలా సంతోషించినాను. రెండవ వరముగా మా తల్లిదండ్రులకు పుత్ర సంతానాన్ని కలిగే విధంగా వరమివ్వాల్సింది అని ప్రార్థిస్తే ఆ ధర్మజుడు సంతోషించి, ఓ రాజపుత్రి, తథాస్తు అన్నాడు. సంతాన భాగ్యాన్ని కూడా ఆమె తల్లిదండ్రులకు ప్రసాదించినాడు, అలా వరప్రదానం చేసినాడు. ఓ ధర్మస్వరూప, మీ దర్శన భాగ్యంతో సమస్త కోరికలు ఈడేరినవి నాకు. మీ స్నేహ వాత్సల్యమే ఉండగా ఈ ప్రపంచమున ఈడేరనిది ఏదైనా ఉంటుందా అని యుక్తియుక్తముగా పలికిన సందర్భంలో ఆ యమధర్మరాజు సావిత్రీదేవి ఎడ ప్రసన్నుడై ఈ విధంగా అంటున్నాడు, ఓ దేవి, నీ వచఃపయఃపానము చేయి మిక్కిలి సంతోషించినాను. నీ సత్యవంతుని వినా వేరొక వరాన్ని కోరుకోవలసింది, ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ సావిత్రీదేవి అంటున్నది, దేవా, మీ దయ వలన పొందరాని కోరికలన్నీ కూడా పొందినాను, కానీ అపుత్రస్య గతిర్నాస్తి అను వచనానుసారంగా పుత్ర సంతానం లేకుంటే మోక్షం ఎక్కడి నుండి లభిస్తుంది, కాన తృతీయ వరంగా మూడవ వరముగా నాకు సంతాన ప్రాప్తిని ప్రసాదించాల్సింది అని ఎప్పుడైతే కోరుకుందో యమధర్మరాజుల వారు, ఓ సావిత్రి, మిక్కిలి బరపరాక్రమములైన ముగ్గురు నూరుగురు కుమారులను మీ తండ్రికి ఒసంగుతున్నాను. మీ తండ్రికి ఒసగితిని కదా, తిరిగి ఇట్టి వరము కోరుకోదగున ఈ మహాభయంకరమైన మార్గమున ఎలా రాదలుచుతుంటివి అని అడగగా అప్పుడు సావిత్రీదేవి అంటుంది, నా భర్తను మీరెంత దూరము తీసుకొని వెళ్ళినా నేను అంతవరకు అరుదింతును, కావున నా పతి ప్రాణము ఒసంగగలరని ప్రార్థన. అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు, నీ దయాపూర్వకములైన వాక్యముల చే మిక్కిలి సంతోషాన్ని పొందినాను. నీవి భయంకరమైనటువంటి మార్గము వదిలిపెట్టి వెళ్లాల్సింది,
అని అన్న సందర్భంలో సావిత్రిదేవి చెబుతుంది, నేను ఇతఃపూర్వము కోరినట్లుగానే నాకు నూర్గురు బలపరాక్రమ సంపన్నులైన కుమారులను ప్రసాదింపమని కోరుకుంటుంది. యమధర్మరాజు సంతోషించి మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు, ఓ సావిత్రి, నీ కోరికానుసారంగా చివరకు నూర్గురు మిక్కిలి బలపరాక్రమ సంపన్నుడైన కుమారులను ప్రసాదిస్తున్నాను, ఇక తిరిగి వెళ్లాల్సింది అన్నాడు. అప్పుడు సావిత్రిదేవి అంటుంది, ఓ ధర్మస్వరూప, పతివ్రత స్త్రీలు భర్త సంయోగ లేక భాగ్యము లేక సంతానం ఎట్లా పొందగలుగుతారు? నా పతివ్రత ధర్మముచే సూర్యుని భూమిని తప్పింపజేయదు అని తీక్షణంగా పలికారు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు, నీ వచనములన్నీ యథార్థములే, ధర్మసమ్మతలే, ధర్మసమ్మతములే అని అంటున్నాడు. సావిత్రిదేవి మళ్ళీ చెప్తుంది, స్త్రీకి భర్తయే దైవం, పతివ్రతలకు భర్తను మించిన దైవం ఉండడు కదా, భర్త లేనిది సుఖమిక్కడిది, నూరుగురు పుత్రులు ఎట్లు కలుగుతారు, మీరు ఒసంగిన వరము వృధా అవుతుంది కదా మహానుభావ, మీరు ధర్మస్వరూపులు కదా, మారు మాట్లాడక నీ పతివ్రత ధర్మమునకు నా పతివ్రత ధర్మమునకు ఆటంకము కలగకుండా నన్ను ఉద్ధరించాల్సింది, నా భర్తను నాకు తిరిగి ఇవ్వాల్సింది అని వేడుకుంటే, అప్పుడు ఆ యొక్క మహానుభావుడు సంతోషించి ఆమె చాతుర్యముకు ముగ్ధుడై ఆమె పాతివ్రత్య గుణానికి గొప్ప హర్షాన్ని చెందినటువంటి వాడై అంటున్నాడు, నీ పతి ప్రాణములను ప్రసాదిస్తున్నాను, ఈ మామిడి పండును తీసుకొని వెళ్ళి వటవృక్షం కింద పవళించిన నీ భర్త నోటిలో పిండమని చెప్పినాడు, నీ భర్తకు సంపూర్ణ ఆయుర్దాయము ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చినాడు యమధర్మరాజు. సావిత్రిదేవి సాష్టాంగ నమస్కరించి అటులనే అని కనులు మూసుకొనగా భర్త సమీపమును వచ్చి ఉన్నటువంటిదైంది. భర్త నోటిలో ఆ మామిడి పండు రసమును పోయగా ఆయన నిద్ర నుండి లేచినటువంటి వాణి మాదిరిగా లేచినాడు. స్వప్నము వచ్చినదని భార్యకు తెలిపాడు మహానుభావుడు. సావిత్రి జరిగిందంతా కూడా తెలుపుతున్నది, జరిగిన వృత్తాంతాన్నంతా కూడా వివరించి చెప్పింది. అప్పుడు ద్యుమత్సేన మహారాజు దంపతులకు ఊహించని విధంగా నేత్రములు వచ్చినందున మిక్కిలి సంతోషించినారు. పుత్రునికై నిరీక్షిస్తూ ఉంటుంటే సావిత్రి సమేతంగా సత్యవంతుడు వచ్చి విషయమంతా కూడా వివరించినాడు. పరమేశ్వరుడు మళ్ళీ అంటున్నాడు సనత్కుమారునితో, సావిత్రి సమేత సత్యవంతుడు అరుదించగా మునులందరూ అరుదించి ఆ వింత విశేషమును నిరింగి చాలా ఆనందించారట. సత్యవంతుడు భార్యా సమేతంగా తల్లిదండ్రులకు నమస్కరించి మునులకు నమస్కరించాడు. మునులు అంటున్నారు, ఓ సావిత్రి, మీ అత్తమామలకు నేత్రములు వచ్చటకు కారణము తెలుపవలసిందని కోరుతున్నాము అని ఎప్పుడైతే అన్నారో ఆమె అంటుంది, ఓ మునిశ్రేష్ఠులారా, వారికి నేత్రములు రావడానికి కారణము తెలియదు, కానీ భర్తకై ప్రయత్నించగా ఫలించినదని చెప్తున్నాను. సత్యవంతుడు అంటున్నాడు, ఓ మునివర్యులారా, ఈ సావిత్రి తపఫలం వలననే మా కోరికలు నెరవేరినవి, ఈమె లభించుట నా అదృష్టము అని పలికాడు. పరమేశ్వరుడు మళ్ళీ అంటున్నాడు, ఈ విధముగా వారు మాట్లాడుకునగా పురప్రజలందరూ అరుగించి ఈ విధంగా పలుకుతున్నారు, ఓ రాజా, మీ మంత్రి దురాక్రమణను అరికట్టి మీ రాజ్యమును జయించి మీరు స్వయముగా అరుగించి మీ రాజ్యమును పరిపాలించండి అని కోరుకున్నారు. పురప్రముఖుల వచనానుసారంగా రాజ్యమునకు వెళ్ళి రాజ్యపాలన సంతోషదాయకంగా చేసుకుంటున్నారు. తదుపరి సావిత్రి సత్యవంతులు రాజ్య సుఖములను అనుభవించి తేజోవంతులైన నూర్గురు కుమారులను కని సమస్త సుఖములను అనుభవించారు. ఈ వ్రత మహాత్మ్యమును విన్నవారికి సమస్త కోరికలు నెరవేరగలుగుతాయి. ఆయుర్దాయము కల సంపూర్ణ ఆయురారోగ్యములు కలిగినటువంటి భర్త లభిస్తాడు. సుఖ సంపదలు భోగభాగ్యాలతో తొలతూగుతారు. ఈ వ్రతము ఆచరించు స్త్రీలకు 7 జన్మల వరకు వైధవ్యము రాదు అని ఈశ్వరుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు సనత్కుమారుడు భక్తి శ్రద్ధలతో నమస్కరించి, ఓ త్ర్యంబక, ఈ వ్రత విధానమును స్త్రీలు ఆచరించుటల సవిస్తారంగా తెలుపవలసింది అంటుంటే ఈశ్వరుడు చెప్తున్నాడు, సౌమంగళ్యమును కాంక్షించు స్త్రీలు ప్రతి సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి మొదలుకొని 3 దినములు వటసావిత్రి వ్రతము ఆచరించవలయను. పౌర్ణమి నాడు వటవృక్ష ఛాయయందే సవిస్తారముగా వ్రతం ఆచరించవలయను. సావిత్రి వటవృక్షము క్రిందనే భర్తను పొందినది కదా, కావున దీనికి ఆ పేరు వచ్చింది. సావిత్రి సత్యవంతుల ప్రతిమలను చేయించి
గొడ్డలి ప్రతిమని కూడా వటవృక్షం కింద ఉంచి పూజించవలేను. బంగారు ప్రతిమలు చాలా శ్రేష్టమైనవి. వ్రత సమాప్తి అయిన మరుసటి దినమున బ్రాహ్మణ దంపతులకు షడ్రసోపేతమైన భోజనం పెట్టాలి. 7 ధాన్యములను సావిత్రీదేవి సామీప్యముల నుంచి బ్రాహ్మణ దంపతులకు దానమియ్యవలసింది. మామిడి పండ్లు కాలానుగుణ్యమైనటువంటి ఫలములను ఉంచాలి. మంగళసూత్రము దేవి సామీప్యముల నుంచి పూజించి దానమియ్యవలేదు. 3 పర్యాయములు ఉదకమును విడవలేదు. ఈ సావిత్రీదేవి వ్రత మహత్వము ఎవరు వింటారో వారికి అష్టాదశ పురాణములు వినిన ఫలము లభిస్తుంది. సావిత్రీదేవికున్న శక్తి సామర్థ్యములు మానవ మాతృలకు లభించవు కాన వట సావిత్రి వ్రతం ఆచరించు వారికి అంత శుభఫలములు కలుగుతాయి. సందేహము లేదు. ఓ జగన్మాత, వట సావిత్రీదేవి, నాకు సౌమంగళ్యము, సౌభాగ్యము, తేజోవంతులైన పుత్రులని ఇమ్మని ప్రార్థించవలేను. ఈ వ్రతం ఆచరించడం వలన దూరదేశములందున్న భర్త త్వరలో రాగలుగుతారు. 7 జన్మల వరకు వైధవ్యము సంప్రాప్తించదు. సంశయించే అవసరం లేదని ఈశ్వరుడు సనత్కుమారునికి తెలిపినటువంటి ఈ వ్రతరాజమును మీకు చెప్తున్నాను. ఈ వ్రతమాచరించిన వారికి, వినిన వారికి, చదివిన వారికి సమస్త కష్టములు తొలగి సకల ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని సెలవిచ్చినాడు ఆ యొక్క మహానుభావుడు. శుభం భవతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతో.